మోకాలు అరుగుదల సమస్య ఇది ఎవరికి ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుంది దాని ట్రీట్మెంట్ ఏంటి ప్రజెంట్ మోకాళ్ళు అంటే ఇలా ఉంటుందండి ఇది డిజిటల్ ఫీమర్ అంటాం ఇది ప్రాక్సిమల్ టీబీ అంటాం మధ్యలో కుషన్ ఉంటుంది ఇవి లిగమెంట్స్ దీనికి ఇలా తీసుకున్నామంటే ఈ స్మూత్ పార్ట్ ఉంది కదా దీన్ని కాటిలైజ్ అంటామండి ఎప్పుడు మోకాలు సమస్య అనేది ఎప్పుడు ఏర్పడుతుంది అనేది తెలుసుకుంటే కనుక ఈ మోకాలు ఈ స్మూత్ పాటు అరుగుదల ఇది ఉంటుంది కదా ఈ మృదులాస్తి అంటాం దీన్ని తెలుగులో కాట్లేదని ఇంగ్లీష్లో అంటాం దీన్ని ఇదైతే ఎప్పుడైతే అరుగుతుందో అరిగి బోన్ వరకు వెళ్తుందో అప్పుడు మోకాలు అరుగుదలలాగా మనం గుర్తిస్తాం ఇది ఎంత సివియారిటీ ఉంది ఏ స్టేజ్లో ఉంది అని తెలుసుకోవాల్సి ఉంటుంది తెలుసుకోవాలంటే మనం ప్రజెంట్ ఒక స్టాండింగ్ ఎక్స్రే నీ జాయింట్ ఏపీటర్లు ఎక్స్రే తీసుకొని చూసినామంటే కన అది సింగిల్ కంపార్ట్మెంట్లో ఉందా డబుల్ కంపార్ట్మెంట్ ఉందా ట్రై కంపార్ట్మెంట్ ఉందా అని తెలుస్తుంది ఎంగేజ్ అంటే యుక్త వయసులో ఉన్న పిల్లలకి లేదా ఎలా వస్తుంది యుక్త వయసులో ఎందుకు వస్తుంది అనేది తెలుసుకుంటే కనుక ఒకటి ఇక్కడ ఈ భాగంలో ఫ్రాక్చర్స్ అవడం వల్ల ఈ డిజిటల్ ఫీమర్ ప్రాక్సిమల్ టీబియాలో ఫ్రాక్చర్స్ అవడం వల్ల ఈ ఏమంటే ఈ జాయింట్ అనేది ఎక్కువ అవుతుంది సో అలాంటప్పుడు ఈ నొప్పి ఎక్కువ ఉంటుంది సో కాబట్టి మనం మోకాలు మార్పిడికి అవసరం పడుతుంది రెండోది ఏమంటే కన్నా ఈ కాటలేదు వయసు అయిన వాళ్ళకి ఏజ్డ్ పర్సన్స్ మోర్ దాన్ ఫిఫ్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మెనోపాజ్ ఏజ్డ్ వాళ్ళకి రెగ్యులర్గా మొక్కలు అరుగుదలనేది మనం వయసు రీత్యా చూస్తున్నాం ఈ వయసు ఈ మొక్కలు అరగదానికి మెయిన్ కారణం ఒకటి వయసు రెండు వెయిట్ మెయిన్లీ ఇది వెయిట్ బేరింగ్ జాయింట్ మీరు సపోజ్ మీరు హండ్రెడ్ కేజీస్ ఉన్నారనుకుంటే కనుక ఒక్కొక్క మోకాళ్ళ మీద యాభై కేజీలు వెయిట్ పడుతుంది ఎప్పుడైతే ఈ అరుగుదల స్టార్ట్ అవుతుందో సో అప్పుడు ఈ మోకాళ్ళ మీద వెయిట్ అనేది ఎక్కువ అవడం వల్ల ఇంకొక మోకాలు కూడా అరగడం అనే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది సో కాబట్టి వెయిట్ అనేది రిడక్షన్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్ రెండోది ఏమంటే కనుక ఈ మోకాల్లో ఎప్పుడు ఏ ఏ ట్రీట్మెంట్ ఉంటుంది మోకాలు అరుగుదలకి ఈ వయసు పైబడిన వాళ్ళకి కంప్లీట్గా ఈ మృదులేస్తి అనేది అరిగిపోవడం జరుగుతుంది దిస్ ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి ఇది మొత్తం కంప్లీట్గా అరిగిపోతే అప్పుడు మనం బేస్డ్ ఆన్ స్టేజ్ని బట్టి ఏం చేయాలి దీని ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి ఈ మోకాళ్ళు అరుగుదలకి కారణాలేంటి ఏ కారణాల వల్ల ఇది అరుగుతుంది ఒకటి బరువు మెయిన్ ఫ్యాక్టర్ నవడేస్ బరువు ఎక్కువ పెరగడం వల్ల మోకాలు అనేది త్వరగా అరిగిపోవడం జరుగుతుంది రెండోది ఏమంటే వయసు కొంతమందికి ఎక్కువ ఏజ్ ఫ్యాక్టర్స్ వల్ల బోన్స్ వీక్ అవుతాయి దానివల్ల బోన్స్ వీక్ అవ్వడం వల్ల మోకాల అరుగుదల సమస్య అనేది ఎక్కువ వస్తుంది మూడోది ఏమంటే రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఫుడ్ హ్యాబిట్స్లో ఫ్యాట్ డైట్ ఈ ఆయిల్ డైట్ ఎక్కువ అవడం వల్ల ఈ మోకాలు ఊబకాయం పెరగడం వల్ల సో మోకాలు అరుగుదల అనేది ఎక్కువ వస్తుంది మూడోది ఏమంటే కదా నెక్స్ట్ ఇంజురీస్ ఇంజురీస్ అంటే ఏదైనా దెబ్బ తగలడము ఫ్రాక్చర్స్ అవ్వడము సో వీటి వల్ల మోకాలు అనేది పెరుగుతుంది సో ఇలాంటి కారణాలని చాలా ఉన్నాయి సో ఇవి మెయిన్ కారణాలుగా చెప్పుకోవచ్చు కొంతమందికి లేడీస్ లేడీస్లో మోకాలు అనేది చాలా త్వరగా వస్తుంది ఎందుకు వస్తుంది త్వరగా సో పోస్ట్ మైనోపాజ్ అంటాం మైనోపాజులో మోకాలు అరుగుదల బోన్స్ అనేది చాలా ఈస్ట్రోజన్ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల ఏమవుతుందంటే ఈ కాల్షియం ఫార్మేషన్ అనేది తక్కువైతుంది సో కాబట్టి ఈ మోకాలు అనేది చాలా ఎక్కువ వస్తుంది సో ఎప్పుడైతే ఈ బోన్ ఈ బోన్ టచ్ అవుతుందో సో పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నట్టు మోకాలు నొప్పి అనేది ఇది మీడియల్ భాగం అంటాం ఈ భాగంలో మనకు పెయిన్ అనేది ఎక్కువ వస్తుంది ఎందుకంటే మెయిన్ వెయిట్ బేరింగ్ పోర్షన్ ఇక్కడే ఉంటుంది సో కాబట్టి ఈ భాగంలో పెయిన్ ఎక్కువ వస్తాయి ఇలాంటి మీ మీడియల్ భాగంలో ఈ ఏరియాలో ఈ ఎక్కడ ఉన్నా కానీ మీరు పెయిన్ అని అనిపించిన డాక్టర్ని కలవాల్సి ఉంటుంది డాక్టర్ని కలిసిన తర్వాత ఎక్స్రే తీసుకోవాల్సి ఉంటుంది నేను ఏపీ లేటర్ రెండు పక్కల చూస్తాం ఇటు చూస్తాం ఇటు చూస్తాం సో చూసిన తర్వాత ఇక్కడ మనకు ఎంతవరకు అరిగింది ఎన్ని స్టేజెస్ ఉంటాయి దీనిలో పర్టికులర్గా తెలుసుకోవాల్సి ఉంటుంది దీంట్లో పర్టికులర్గా నాలుగు స్టేజ్లు ఉంటాయండి ఫస్ట్ స్టేజ్ స్టేజ్ వన్ అంటే ఇక్కడ జాయింట్ ఉంది కదా పై భాగం కింద భాగం మధ్యలో ఈ స్పేస్ని చూడండి ఈ స్పేస్ అనేది తగ్గుతుంది ఈ జాయింట్ స్పేస్ తగ్గడాన్ని స్టేజ్ వన్ అంటాం ఓకే ఈ జాయింట్ స్పేస్ తగ్గడంతో పాటు ఇది అరుగుదల కూడా కనిపిస్తుంది ఎక్స్రేలో సో దాన్ని సెకండ్ స్టేజ్ అంటాం కంప్లీట్గా ఆస్టోఫైట్స్ కూడా ఫామ్ అవుతుంటాయి సో అది మూడో స్టేజ్ అంటాం కంప్లీట్గా జామ్ అవుతుంటుంది ఒక్కోసారి దాన్ని నాలుగో స్టేజ్ కింద తీసుకుంటాం కొంతమందికి ఇట్లా వంగుతుంది దాన్ని వైరస్ డిఫార్మిటీ అంటాం కొంతమందికి రొమోటైడ్ ఆర్థరై చూసినప్పుడు వాలస్ డిఫార్మిటీ ఉంటుంది ఇలాంటి కండిషన్స్లో మనం ఈ స్టేజెస్ లాగా మనం చెప్పుకుంటాం ప్రజెంటు మోకాలు అరిగింది స్టేజ్ వన్లో ఉంది స్టేజ్ టూలో ఉంది అనుకున్నామంటే కదా నార్మల్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే మొక్కల్లో గుజ్జు పట్టే ట్యాబ్లెట్స్ ఇస్తారు సో పెయిన్ కిల్లర్స్ ఇస్తారు సో ఇది వాడితే కొంతవరకు రిలీఫ్ అనేది ఉంటుంది అప్పటికి రిలీఫ్ కాలేదు ఏం చేయాలి తర్వాత సో మోకాల్లోకి గుజ్జు గుజ్జు పెరగడం ఎలా మోకాల్లో గుజ్జు ఎలా పెరుగుతుందంటే యాజ్ అ పరంగా డైట్ పరంగా ఎక్కువ కాల్షియం డైట్ తీసుకోవడం కానీ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం కానీ సో రెగ్యులర్గా మీరు పాటిసిప్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల కానీ ఈ మోకాల్లో గ్యాప్ పెంచుకొని గుజ్జు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఆయిల్ ఫుడ్ ఫ్యాట్ ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ అనేది కొంచెం తగ్గించుకొని తీసుకుంటే జాయింట్ పెయిన్స్ కూడా తగ్గుతాయి మోకాల్లో స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ వరకు కూడా మోకాల్లో ఇంజెక్షన్ తీసుకోవచ్చండి ఏం ప్రాబ్లం అయితే లేదు అవి ఏ ఇంజెక్షన్స్ ఉంటాయి అవి కూడా తెలుసుకోవాలి మీరు ఇంజెక్షన్స్ సైట్లు అది కాకుండా కానీ ఏ ఇంజెక్షన్స్ తీసుకుంటే మీకు బెటర్ ఉంటుందో అనేది ఇప్పుడు డీటెయిల్గా మనం తెలుసుకుందాం దీంట్లో చాలా రకాల ఇంజెక్షన్స్ ఉన్నాయండి ఫస్ట్ మనం మోకాల్లో గుజ్జు ఇంజక్షన్ అంటాం సోడియం హైలోరెంట్ జెల్ జెల్ గుజ్జు ఇంజెక్షన్ అంటాం జెల్ ఇంజెక్షన్ అంటాం సో ఇలా ఇంజెక్షన్ గురించి తీసుకున్నామంటే కదా వేరే వేరే డిఫరెంట్ బ్రాండ్స్ డిఫరెంట్ కాస్ట్ అనేది ఉంటున్నాయి సో దానివల్ల మనకి ఏం ఉపయోగం ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంది సో ఎందుకు తీసుకోవాలి అని అనుకుంటే కనుక సో మీకు ఇది కంప్లీట్గా అరిగిపోయింది ఇట్లా అరిగిపోయిన తర్వాత ఇక్కడ గ్యాప్ అనేది ఏం లేదనుకోండి ఓకే ఈ గ్యాప్ ఏం లేదనుకుంటే ఆ గ్యాప్ మెయింటెనెన్స్ ఈ గ్యాప్లో ఇంజక్షన్ కానీ ఇచ్చినామంటే కదా ఈ గ్యాప్లో సో అది అనేది ఇట్లా కొంచెము గ్యాప్ వస్తుంది ఈ గ్యాప్ రావడం వల్ల ఈ ఎముక ఎముక రాసుకోవడం అనేది తగ్గుతుంది దాని ద్వారా అట్ ద సేమ్ టైం ఈ రాసుకుండా తగ్గింది ఏంటంటే పెయిన్ ఆటోమేటిక్గా తగ్గుతుంది ఏదైతే ఇక్కడ మీకు ఫస్ట్లో చెప్పానో ఈ మృదులాస్తి అనేది అరిగిపోయిందన్నాము అది రీజనరేట్ అయ్యేకి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి పెయిన్ తగ్గుతుంది గ్యాప్ పెరుగుతుంది సో మృదులాస్తి అనేది రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో మంచిగా మొబిలిటీ కూడా ఉంటుంది సో ఇది దీని ఇంజెక్షన్స్ పర్పస్ పైన ఈ అడ్వాంటేజెస్ ఉంటాయి కాబట్టి మనం నీ ఇంజెక్షన్స్ అనేవి ప్రిఫర్ చేస్తున్నాం ఫస్ట్ సోడియం హైలరెట్ జెల్ దాని తర్వాత పీఆర్పి ఇంజెక్షన్స్ అంటాం సో పీఆర్పి ఇంజెక్షన్స్ రీసెంట్ అడ్వాన్సెస్లో ఉన్నాయి మనకు ఇంకోటి ఏమంటే స్టెమ్ సెల్ థెరపీ కార్టిలేజ్ రిప్లేస్మెంట్ ఇవి మనకు రీసెంట్గా మనకు నీ ఇంజెక్షన్ ద్వారా ఇస్తున్నాం ఈ సోడియం హైలైట్ జెల్ అనేది ప్రిఫరబుల్ ఇంజెక్షన్ అండి నీ జాయింట్లకి ఎందుకంటే ఇది స్టెరైల్ సొల్యూషన్ ఉంటుంది ఓకే స్టెరయల్గా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది కాబట్టి దీన్ని తీసుకోవడం వల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ సో నడవలేకుండా పోవడం కానీ ఏమి ఇబ్బంది ఉండదు వన్ ఆర్ టూ డేస్ మినిమల్ పెయిన్ ఉండొచ్చు సో దాని తర్వాత అయితే పెయిన్ ఏమి ఉండదు నార్మల్గా మంచిగా లుంబ్రికేషన్ ఉంటుంది కాబట్టి ఈజీలీ వాక్ చేయొచ్చు